ఓబలాపురం గనుల్లో అక్రమ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన వ్యవహారంలో 9 ఏళ్ల క్రితం సిబిఐ నమోదు చేసిన క్రిమినల్ కేసులో ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబలాపురం మైనింగ్ కార్పొరేషన్ తో పాటు బళ్ళారి మైనింగ్ కార్పొరేషన్ గనుల శాఖ అధికారి హోదాలో శ్రీలక్ష్మి అనుమతులు ఇచ్చినట్లు సిబిఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్ని కొట్టేయాలంటూ 2015లోనే ఆమె పెట్టుకున్న పిటిషన్ విచారణ కొనసాగుతుండగానే సిబిఐ కోర్టులో వాదనలు వినిపించేందుకు ఆమె మరింత సమయం కోరారు. దీంతో సిబిఐ కోర్టు ఆమెకు 1000 జరిమానా విధించింది. గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గనుల శాఖ కార్యదర్శి హోదాలో ఐఏఎస్ శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబలాపురం మైనింగ్ కార్పొరేషన్ కు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు సిబిఐ కేసులు నమోదు చేసింది. తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసుల్ని శ్రీలక్ష్మి సవాల్ చేసినా ఇంకా వాటిపై విచారణ పూర్తి కాలేదు. దీంతో హైదరాబాద్ సిబిఐ కోర్టులో శ్రీలక్ష్మిపై విచారణ యథాతథంగా కొనసాగుతోంది. ఓబలాపురం కేసులో సిబిఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ పై వాదనలు వినిపించాల్సిన శ్రీలక్ష్మి న్యాయవాదులు అదనపు సమయం కావాలని కోరుతుండగా సిబిఐ కోర్టు నిరాకరిస్తోంది. ఓబలాపురం మైనింగ్ కేసులో సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ సిబిఐ కోర్టుకు కొనసాగుతోంది. ఈ సమయంలో శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ మొదలైంది. దీంతో వాదనలు వినిపించేందుకు సిబిఐ కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని శ్రీలక్ష్మి తరపు న్యాయవాది కోరారు. హైకోర్టులో తన క్యాష్ పిటిషన్ పై జూలై 2న విచారణ ఉన్నందున ఆ తర్వాత వాదనలు వినిపిస్తామని తెలిపారు. కానీ దీనికి సిబిఐ కోర్టు నిరాకరించింది. హైకోర్టు విచారణపై స్టే విధించినందుకు గడువు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. చివరికి 1000 రూపాయల జరిమానా చెల్లిస్తే జూలై 5న కేసు వాయిదా వేసి వాదనలు వింటామని తెలిపింది. దీంతో సిబిఐ కోర్టు ప్రతిపాదనకు అంగీకరించి 1000 రూపాయలు చెల్లించి జూలై 5న వాదనలు వినిపించేందుకు శ్రీలక్ష్మి అవకాశం పొందారు. ఓబలాపురం మైనింగ్ కేసులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు గడువు ముగియడంతో 1000 జరిమానా విధించి జూలై 5న డెడ్ లైన్ ఇచ్చిన సిబిఐ కోర్టు ఆ రోజు వాదనలు వినిపించకపోతే మాత్రం తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని శ్రీలక్ష్మిని హెచ్చరించింది. వాస్తవానికి హైకోర్టులో ఓబలాపురం మైనింగ్ కేసులో తాను దాఖలు చేస్తున్న క్యాష్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. ఇందులో హైకోర్టు ఉత్తర్వులు సానుకూలంగా వస్తాయని అంచనా వేస్తున్న శ్రీలక్ష్మి అంతవరకు సిబిఐ కోర్టులో విచారణ వాయిదా కోరుతున్నారు. కానీ సిబిఐ కోర్టు మాత్రం జూలై 2న హైకోర్టులో విచారణ ఉన్నందుకు ఈ కేసు విచారణను జూలై 5కు వాయిదా వేసింది.